సర్కిల్ ఇన్స్పెక్టర్? అవును సార్. ఇంతకి మీ పేరు? పోలీస్ పృథ్వీ. ఓకే, చూడు పృథ్వీ, గంట క్రితం నా మనుషుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసావట. బహుశా వాళ్ళు మా కార్యకర్తలు నీకు తెలిసి ఉండొచ్చు, అవును కదూ? లేదు సార్, నాకు తెలిసి మీ పార్టీ వారు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయలేదా? అవును సార్, నేను పట్టుకున్నది ఎన్నో ఏళ్లుగా చట్టం కళ్ళు కప్పి సాటుగా కాపుసారాయి కాస్తున్న ఆ గోళిగోడ గంగారాన్ని, ఇక గుట్టు చప్పుడు కాకుండా గంధాన్ని విదేశాలకు తరలిస్తున్న ఆ పాండు దాదాని, కాలేజీ అమ్మాయిల దగ్గర నుండి కాన్వెంట్ పాపల వరకు మాయ మాటలతో వాళ్ళని మోసగించి విదేశాలకు అమ్ముకుంటున్న ఆ దావుద్బాయిని, ఈ ముగ్గురు క్రిమినల్స్లే సార్ నేను అరెస్ట్ చేసింది. వాళ్ళు క్రిమినల్ అని ఎవరు చెప్తారా నీకు? వాళ్ళు ముగ్గురు మా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. సరే, ఏదో తెలుసో తెలియక వాళ్ళు అరెస్ట్ చేసావు, వెళ్ళి వదిలే. సారీ సార్, నేరం చేసిన వాడు ఏ పార్టీ నీడలో ఉన్నా, ఏ రాజకీయ నాయకుడి అండదండలతో ఉన్నా, వాడి చేతులకు సంకెళ్ళు వేసి అరెస్ట్ చేసి వాడిని ఈడ్చుకొని వెళ్తాడు సార్ ఈ పృథ్వీ. చాలా పొగలుగా మాట్లాడుతున్నావు. నేను రాష్ట్రానికే మంత్రిని, అది గుర్తుంచుకో. ఆ మాత్రం పొగరు లేకపోతే ఈ పోలీసు ఉద్యోగం చేయటమే వేస్ట్. ఇక మీరు ఈ రాష్ట్రానికి మంత్రి కావచ్చు, ఐ డోంట్ కేర్. నేను మాత్రం చట్టానికి సర్ ప్రతినిధిని, నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. అయితే వాళ్ళని వదలవన్నమాట. ఒక్క మాట ఒకేసారి చెప్తాడు ఈ పోలీసు పృథ్వీ. పాము పడగని ఎడలో ఆడుకోవాలని ఆరాటం పడుతున్నావు. పాము పడగని పది మొక్కలు చేయగల పవర్ నాలో ఉందని గుర్తు పెట్టుకోమంటున్నా. ఎదురుపోతున్నావు. దాన్ని తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్నాను. నాతో పెట్టుకుంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. నా ఒంటి మీద కాకి బట్టలు ఉన్నాయని గుర్తు చేసుకోమంటున్నాను. ఓకే, నా మనుషుల్ని నేను ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు వెళ్ళచ్చు. చట్టం ఏ రాజకీయ నాయకుడికి చుట్టం కాదు. ఈ పోలీస్ బుద్ధి ఎవరికి లొంగడు. వస్తాను సార్. I said to you.